తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో వైకాపా రాష్ట యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై రామచంద్రపురం ఎస్ఐ బీరంగం చేశారు. రాజా కుటుంబ సభ్యులతో రాజమహేంద్రవరం వెళ్తుండగా రామచంద్రపురం మసీదు సెంటర్ వద్ద కారు నిలిపారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో వెళ్లారు. రాజా భార్య పాపతో పాటు కారులోనే కూర్చున్నారు. రాజా కారు దారికి అడ్డంగా ఉందని తీయాలని ఎస్ఐ కోరారు. ఈ క్రమంలో ఇరువురికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఎస్ఐ రాజాను స్టేషన్ కు నెట్టుకుంటూ తీసుకెళ్లారు. ఎస్ఐ వైఖరికి నిరసనగా రాజా మద్దతుదారులు వైకాపా నాయకులు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పోలీస్ స్టేషన్కు వచ్చి వివాదంపై డీఎస్పీతో చర్చించారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ స్టేషన్ ఎదుట కార్యకర్తలు టెంట్ను తగలబెట్టారు. కాదండి ఇక్కడ రోడ్డు మీద కార్లో ఉందా అమ్మాయి.